రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ దక్కుతున్నాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన హరీష్ రావు అబ్దుల్లాపూర్ మెట్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి సబిత ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించామన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నం దవాఖానాను 100 పడకలకు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. మహేశ్వరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు ఉపయోగపడేలా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. ఆసుపత్రులు పెట్టిన గనుక మహిళలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తా ఉన్నారు. మరి బిడ్డ కడుపులో నుంచి రాగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు. ఆ కేసీఆర్ కిట్లో ఏముంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మఒడి వాహనాలు మీరు దావఖానకు పోయి చూపించుకోవాలంటే మీ ఊర్లో మీ ఆశా వర్కరు మిమ్మల్ని బండిలో ఎక్కించుకొని దావఖానకు తీసుకుపోయి చూపించి మళ్ళీ అదే బండిలో తెచ్చి ఇంటికాడ దించిపోతా ఉన్నారు. టీఫా స్కాన్తో సహా అన్ని పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఇలా మీ వడ్డీ లేని రుణాలు కానీ మీ అభయస్థం కానీ బ్యాంకు లింకేజీ కానీ ఇలా చాలా పెద్ద ఎత్తున పెంచినాం. ఇప్పుడే మా సబితక్క చెప్పింది మీ అభయస్థం దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఒక 89,000 మందికి రావాల్సింది ఉన్నది. అది వెంటనే ఇప్పియాలని అక్క చెప్పింది. 2-3 రోజుల లోపల ఆ డబ్బులు మీ అకౌంట్లో వేయిస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజుల్లో వేయించేస్తాం.